డ్రగ్స్ వ్యవహారంలో మారుమోగుతున్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కోనం వీరభద్రరావు సీఈఓ కోటయ్య కుటుంబం వైకాపాతో అంటకాగుతున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలతో వారికున్న అనుబంధం బయటపడింది విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ దొరికిన వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు సీఈఓ కూనం కోటయ్య కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైకాపాలో కొనసాగుతోంది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడికి చెందిన కూనం కోటయ్య సుబ్బాయమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు ఒక కుమార్తె వారిలో పెద్ద కుమారుడు శ్యామయ్య చిన్న కుమారుడు వీరభద్రరావు అమెరికాలో స్థిరపడ్డారు మూడో కుమారుడు వీరభద్రరావు నాలుగు కుమారుడు రమణ ఆక్వా వ్యాపారం నిమిత్తం పాతికేళ్లుగా సొంతూరికి దూరంగా ఉంటున్నారు కాకినాడ పామర్రు వైజాగ్ ప్రాంతాల్లో వీరికి ఆక్వా కంపెనీలు ఉన్నాయి కోటయ్య రెండు కుమారుడు పూర్ణ చంద్రయ్య స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు వీరి ఉమ్మడి కుటుంబానికి ఈదుమూడిలో ఒక ఇల్లుంది పూర్ణ చంద్రయ్య మరో ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు మిగిలిన నలుగురు అన్నదమ్ములు పండుగ కుటుంబ కార్యక్రమాలకు అప్పుడప్పుడు సొంతూరుచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్లిపోతుంటారు మొదట్నుంచి కూనం కోటయ్య కాంగ్రెస్కు మద్దతుదారుగా ఉన్నారు స్థానికంగా నివాసముండే పూర్ణ చంద్రయ్య కాంగ్రెస్ మద్దతుతో గతంలో సర్పంచ్గా ఆయన భార్య కూనం విజయలక్ష్మి ఎంపీటీసీ సభ్యురాలిగా చేశారు ఆ తర్వాత వీరు వైకాపాలో చేరారు ప్రస్తుతం పూర్ణ చంద్రయ్య వైకాపా సీనియర్ నాయకుడిగా ఈదుమూడి సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వాళ్ళ అన్న కోనం సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు అర్థమైంది కదండి లింకు ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి ఇగోండి ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు ఈ ఏడాది సంక్రాంతికి కుటుంబం మూడికొచ్చింది ఆ సమయంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలతో పాటు సోదరుడు పూర్ణ చంద్రయ్య ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామంలో ఏర్పాటు చేశారు ఇటీవల జిల్లాలో పర్యటించిన వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డిని స్థానిక ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు సమక్షంలో పూర్ణచంద్రయ్య కలిశారు గ్రామ మండల రాజకీయాల గురించి చర్చించారు